పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యా కానుక అందజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు అందజేసే విద్యా కానుక కిట్లలో మెరుగైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఒక్క పథకంపైనే 4 ఏళ్లలో 3,366 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు జగన్ వివరించారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్లను ముఖ్యమంత్రి అందజేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగలా నిర్వహించడం ఆనందంగా ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. టీడీపీ నేతలు చెప్పినవే అమిత్ షా మాట్లాడారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్పై అమిత్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా టీడీపీ నేతలు విమర్శించలేదా? అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేయించడం మర్చారా అని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబును ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయనకు భారతరత్న రాకుండా అడ్డుకుని మరణించాక మరోసారి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. గత 25 సంవత్సరాల నుంచి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అధికారులు, ఎన్జీఓ సంఘాలు చేసిన కృషితో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. బాలబాలికలకు విద్యా కానుక కిట్లు అందించి అందరికీ నాణ్యమైన పుస్తకాలు, బట్టలు, బూట్లు ఇస్తున్నామని పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్ విద్యకు పెద్దపీట వేస్తున్నారని ఆయన కొనియాడారు. విదేశీ విద్య పేరుతో విద్యార్థులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పిల్లల ఉజ్వల భవిష్యత్తులకు జగన్ అండగా నిలుస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. పేద విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వివిధ పథకాల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా తరహాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం అన్ని సదుపాయాలను కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన కొనియాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్దమవుతున్నారు. అయితే అంతకుముందు ఆయన ప్రత్యేక యాగాన్ని నిర్వహించే పనిలో ఉన్నారు. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన యాగంలో పవన్ పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం ఈ నెల 20 నుంచి మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చినా పోలవరం గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. అభివృద్ధి చేశామంటూ మాట్లాడిన అమిత్ షా రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. పోలవరం పునరావాస సమస్యను తక్షణం పరిష్కరించాలని, దానిపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రచారం చేసేందుకు బీజేపీకి సిగ్గుండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అప్పులను 155 లక్షల కోట్లకు చేర్చినందుకు మోదీ గ్లోబల్ లీడర్ అయ్యారా అని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో ఇంత దరిద్రపు పాలన అందించిన ఘనత బీజేపీదేనని ఆయన దుయ్యబట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 67 ఏళ్లలో ప్రభుత్వాలు చేసిన 55 లక్షల కోట్ల అప్పుల కన్నా 9 ఏళ్ల మోడీ పాలనలో చేసిన అప్పు రెండింతలన్నారు. రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంటే కేంద్రంలో హోంమంత్రి స్థానంలో ఉండి గత 4 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేని దద్దమ్మగా సిబిఐ వ్యవహరించడం వెనుక అమిత్ షా పాత్ర లేదా అని ప్రశ్నించారు. ఏపీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులను పక్కన పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మోసపూరిత హామీలు గుప్పిస్తోందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో 20 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అమిత్ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.